హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. ఈరోజు చాలా డిఫరెంట్ అయిన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇది చాలా మందికి చాలా యూస్ఫుల్. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఇది ఏంటి సోది అని అనుకోద్దు, ప్లీజ్ మీరు పూర్తి వరకు చూడండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టయాన ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను అనుభవించాను, నేను చేసిన స్ట్రగుల్స్ వేరొకళ్ళు ఎవరూ చేయకూడదు. ఒకవేళ నేను సలహాలు ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు, నేను పడ్డ ఇబ్బందులు అలాంటివి మీరెవరు పడకూడదు. నేను ఇలా ఇలా చేశాను, మీరు కూడా ఎప్పుడైనా మీకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు కూడా ఈ విధంగా చేసుకోండి అని చెప్పడానికి. ఇప్పుడు నేను టైటిల్లో పెట్టాను కదండి, ఇంటీరియర్. మనకి ఇల్లు కొనేటప్పుడు, ఇల్లు కొనేసిన తర్వాత మనం ఖచ్చితంగా మన ఇంటికి ఇంటీరియర్ చేయించుకోవాల్సిందే. మన వుడ్ వర్క్ గురించి మనం ఎవరినో ఒకళ్ళని కన్సల్ట్ చేయవలసిందే. ఆ కన్సల్ట్ చేసేటప్పుడు మనం చేసే చాలా తప్పులు ఏంటంటే, మనము ఎవరో ఒకళ్ళ ద్వారా వెళ్తాము, తప్పు లేదు, వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకు వాళ్ళు మనకు తెలియదు కదా డైరెక్ట్ గా. అలాగని వాళ్ళని గుడ్డిగా నమ్మద్దు. ఎందుకంటే అక్కడ వాళ్ళు తెలిసి మనకి తెలియదు. మనము ఒక్కళ్ళనే, అంటే ఒక్కళ్ళనే ఒకళ్ళ దగ్గరికే వెళ్ళేసి వాళ్ళని గుడ్డిగా నమ్మి ఇంత అవుతుంది అది ఇది అని మీరు కన్సల్ట్ చెయ్యొద్దు. మీరు చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురిని సంప్రదించండి. అసలు మన వుడ్ వర్క్ వాళ్ళ మెజర్మెంట్స్ వేసుకుంటారు ఒకళ్ళని కాదు. మనకి పని నాకు ఇమీడియట్లీ అయిపోవాలి అది ఇది కాదు. ఏమండి, ఎంత డబ్బులు ఉన్నా వాళ్ళైనా సరే మనం ఇల్లు కట్టేటప్పుడు రూపాయి 2 రూపాయలు పోదండి, లక్షలు పోతాయి. మనకి అప్పుడు క్యాలిక్యులేషన్ వేసేటప్పుడు వుడ్ వర్క్ లో ఏంటి, మిగిలిన వాటిలో లక్షలు పోతాయి. అందుకని మనము కన్సల్ట్ చేసేటప్పుడు 4 5 గురిని కన్సల్ట్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ వేయించండి, వేయించి ఎంత అవుతుంది ఏంటి. మెటీరియల్ కూడా చీప్ మెటీరియల్లా గుడ్ మెటీరియల్లా మనము 4 5 గురిని సంప్రదించి మనం చెక్ చేయించేసేటప్పుడు మనకి ఆల్రెడీ మనకు తెలిసిపోతుంది ఏది ఏంటి అని. ఫస్ట్ అసలు మనకి ఏది తెలియదు, తెలియకుండానే మనం స్టార్ట్ చేస్తాము. కానీ మనం 4 5 గురిని కన్సల్ట్ చేసినప్పుడు ఏంటి అన్నది మనకి తెలిసిపోతుంది. నేను ఈ వుడ్ వర్క్ చేయించే ప్పుడు నేను కూడా అలాగే ఇద్దరు ముగ్గురిని సంప్రదించాను. నాకు రేట్లో చాలా డిఫరెంట్ చెప్పాను కదా, లక్షల్లో తేడా వచ్చింది. ఆ లక్షల్లో తేడా రాబట్టి నేను మిగిలినవన్నీ చూసుకున్నాను. నేను వాళ్ళతో చెక్ చేసుకున్నప్పుడు ఓహో ఈ మెటీరియల్ వేయించుకుంటారన్నమాట ఇది అన్నమాట అని నేను చేయించుకున్నాను. అదే విధంగా నేను మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే డబ్బులు ఊరికే రావు. ఇంకొకటి ఏంటంటే, అదే డబ్బులు అదే లక్షలు మనకు 1 లక్ష కలిసి వచ్చింది అనుకోండి, మనం ఇంకొక దాంట్లో వర్క్ చేయించుకోవచ్చు. నేను ఏ విధంగా చేయించుకున్నాను ఏంటి అన్నది నేను పూర్తిగా మీకు వివరంగా వివరిస్తాను. నాకైతే ఇద్దరిని, నేను ఇద్దరు ముగ్గురిని సంప్రదించినప్పుడు మూడో అబ్బాయి అసలు క్యాలిక్యులేటర్కే అందలేదు, అన్ని లాక్స్ చెప్పారు. ఇద్దరిని కన్సల్ట్ చేసినప్పుడు ఒక అతను అంటే ఇది ఇది అని చెప్పి, కాకపోతే ఆ అతనికి అన్ని మనం వివరించి మాకు ఇది చేయండి ఇది చేయండి అని మనం చెప్పి చేయించుకోవాల్సిన సిచ్యువేషన్ లో నాకు వచ్చింది. ఇలా అయితే కష్టం. మన ఇంటిని చూడంగానే మేడం ఇది ఇక్కడ ఇది ఇదైతే బాగుంటుంది ఇది వేయిస్తాను ఇది ఇంత అని వాళ్ళు ఇంచెస్ ప్రకారం వాళ్ళు మెజర్మెంట్ వేసుకుంటారు. వేసుకుని మీకు ఏ మెటీరియల్ కావాలి, ఈ మెటీరియల్ అయితే మీకు ఇంత పడుతుంది, ఈ మెటీరియల్ అయితే మీకు ఇంత పడుతుంది. ఇమీడియట్లీ మనకి క్యాలిక్యులేషన్ చేసేసి మనకి ఇచ్చి ఇది చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఇంత వర్క్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేసిన వర్క్స్ ఫస్ట్ మనం చూడాలి. నేను అదే విధంగా వాళ్ళు చేసిన వర్క్ ని నేను ఫస్ట్ చూశాను, నేను వాళ్ళు చేసిన వర్క్ ని చూశాను, నేను మీకు కూడా చూపిస్తున్నాను. మా ఇంటీరియర్ కూడా మేము ఇదే విధంగా చేయించుకున్నాను, నాకైతే పూర్తిగా నచ్చింది. ఇంకా మీరు పూర్తిగా వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు కాకపోతే రేపైనా సరే మనం ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది, దానికి ఇంటీరియర్ ఉపయోగపడుతుంది. మనం తొందర పడకూడదు, ఇటువంటి విషయాల్లో మనం తొందర పడకూడదు 4 5 గురిని. ఎందుకంటే ముందు వాళ్ళు ఓకే, ఇంకొకటి ఏంటంటే చెప్పడానికి మనకి తక్కువ రేట్ చెప్తారు. కానీ వాళ్ళు మనకి రెగ్యులర్ గా వచ్చి వర్క్ చేస్తారా, మనం అడిగిన టైంలో మనకి ఇస్తారా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇదే విషయాన్ని నేను వెళ్ళి పక్కన ఇంకొకళ్ళు ఇంటికి వెళ్ళి మేము చెక్ చేసుకున్నాము వాళ్ళ వర్క్ ఎలా చేశారు ఏంటి అని. ఇంకొకళ్ళు వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే, ఆర్మీ వాళ్ళు, వాళ్ళ అపార్ట్మెంట్ లో వర్క్ బాగా చేశారు. వాళ్ళని మేము కన్సల్ట్ చేసి వీళ్ళు ఎలా చేశారంటి ఏంటి అన్ని వివరాలు మేము కనుక్కున్నాం. అలాగే ఇద్దరు ముగ్గురు కూడా అలాగే కనుక్కుంటే, చెప్పాను కదా ఇద్దరు ముగ్గురు అసలు మాకు అందనే అందలేదు. మనము అనుకున్న టయాన మనకి ఇచ్చేసేయాలి. వాళ్ళు ఒక రోజు ముందు ఇస్తే మరీ హ్యాపీ, అదే రోజునిస్తే
ఓకే పర్వాలేదు అదైనా హ్యాపీ, కానీ మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ రోజులు చేస్తే అది చాలా కష్టం కదండి. కానీ వీళ్ళు మేము అనుకున్న దానికంటే మాకు బాగానే ఇచ్చారు, మేము ఎంతో హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే మేము అనుకున్న బడ్జెట్లో, మేము ముందే అనుకున్నాం ఇంత బడ్జెట్ ఇంత ఇది ఇంత అది అని ముందే మాట్లాడుకుని ఇవన్నీ మేము ఆఖరికి మందిర్ అన్ని వాళ్ళు చేశారు, ఇది చెయ్యండి ఇది చెయ్యండి అని మేము చెప్పలేదు. ఇలాగా మేడం ఇదైతే ఇలా బాగుంటుంది, ఇది ఇక్కడ ఇది సెట్ అయితే ఇది బాగుంటుంది అని అన్ని వాళ్ళే చేశారు. ముందు మనం అన్ని నాకైతే లక్కీగా వాళ్ళు దొరికారు కాబట్టి అలా చేసేసారు. కానీ మనం వర్క్ చేయించుకునేటప్పుడు ప్రతిదీ వాళ్ళకి ఇది ఇక్కడ అని ప్రతి ఇంచుతో సహా చిన్నది కూడా మనము వాళ్ళకి చెప్పి ముందే మనం బిల్లు అవన్నీ వేయించుకోవాలి. ఇంకొకటి అంటే డబ్బులు మాత్రం ముందు ఎప్పుడు ఇవ్వవద్దు. వాళ్ళకి ఏంటంటే మెటీరియల్ తెస్తాను మేడం ఇంత ఇవ్వండి అని అంటే అంత కొంచెం 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 అమౌంట్ ఇవ్వాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము పూర్తి వీడియోని ఎలా ఉంది ఏంటి అన్నది చూడండి, పూర్తిగా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మీరు ఈ విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తే మంచి ఇంకా కొత్త కొత్త వీడియోస్ నేను చేసి మీ ముందుకు పెడతాను. నేను చెప్పాను కదండి, చెప్పినట్టే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు ఆర్మీ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ చేశాను మేడం, మీరు కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి మా వర్క్ ఎలా ఉందో ఏంటో అని వాళ్ళు చెప్పారన్నమాట. చెప్తే మేము వీళ్ళ ఇంటికి వెళ్ళి చూసామండి, చాలా బాగున్నది. మీరు కూడా చూడండి, హాల్ వర్క్ అయితే అలా చేశారు. ఇది పూజా మందిరం, పూజా మందిరంలో కూడా చక్కగా సెట్ చేశారు. ఫస్ట్కి అసలు దీనికి చాలా వర్క్ ఎంత బాగా చేశారంటే అంత నీట్గా చేసేసారు. ఇదేమో కిచెన్ అన్నమాట. ఈ కిచెన్ వచ్చి కిచెన్లో కూడా వాళ్ళు ఏది స్పేస్ వదలకుండా చిన్న స్పేస్లో కూడా చక్కగా మనకి యూటిలైజ్ ఏరియా కింద అన్ని యూస్ చేసుకునేటట్టు, ఏది వదలకుండా చక్కగా యూస్ చేసుకునేటట్టు అన్ని కబోర్డ్స్ పెట్టి చక్కగా వివరంగా అన్ని భలే చేశారండి. నాకు బాగా చూపించారు. ఇవన్నీ మనం ఎంచుకునేటప్పుడు మన కలర్ కాంబినేషన్స్ ఏ విధంగా ఎంచుకోవాలి ఏంటి అన్నది నేను ఆల్రెడీ వీడియో చేసి నేను మీకు చూపించాను, చూడండి. ఒకవేళ లేకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఖచ్చితంగా చూడండి. ఈ విధంగా వాళ్ళు చేశారు, మమ్మల్ని మాకు చూపించారు అన్నమాట, మాకు రెండు మూడు చూపించారు. మనం డెమో పీసెస్ కింద పిక్చర్స్ అవి ఇవి చూస్తే పిక్చర్స్లో వేరుగా ఉంటాయి, వాళ్ళు చేసిన వర్క్ రియల్గా వెళ్ళి మనం చూస్తే వేరుగా ఉంటుందండి. రియల్గా వెళ్ళి చూసాం కాబట్టి మాకు చాలా నచ్చింది. వాళ్ళు ఏంటంటే ప్రతీది మేడం ఇది అవసరం అవుతుంది, ఈ ఇంటికి ఇది అవసరం ఉంటుంది, ఇది మీకు అవసరము అని వాళ్ళు పర్టికులర్గా అన్నీ ఈ విధంగా చేశారన్నమాట. ఇవి అసలు మేము మాట్లాడుకునేటప్పుడే ఇవన్నీ మాట్లాడేసుకున్నాం కాబట్టి వాళ్ళు మనకి అన్ని ఈ టయాన్న మనం అనుకున్న టయాన్న వాళ్ళు అన్నీ మనకి చేసేసి ఈ విధంగా ఇచ్చారు. కిచెన్ చూసారు కదా, మనకి ఎన్ని సెల్స్ ఏ విధంగా పెట్టారో ఒక్కటి కూడా మనకి ఖాళీ ప్లేస్ అనేది వదలలేదు. మనకి వాళ్ళకి హాల్ ఈ విధంగా వచ్చింది, డైనింగ్ హాల్. డైనింగ్ది హాల్ ఈ విధంగా వచ్చింది కాబట్టి వాళ్ళకి పెట్టుకునేది డైనింగ్ది ఈ విధంగా వాళ్ళు మిర్రర్ తో ఈ విధంగా చెప్పారు. సార్స్ వాళ్ళు ఈ విధంగా మాకు కావాలి అని చెప్తున్న మూలంగా ఆ విధంగా వాళ్ళు ఈ విధంగా చేసేసారు. వాళ్ళకి మనకి ఇక్కడ వచ్చి 3BHK అండి, ఇది 3BHK కాబట్టి 3BHKలో ఇలాగ డిజైన్ వర్క్తో వుడ్ వర్క్ మనకి కబోర్డ్స్ ఉన్నాయి కదా, కబోర్డ్స్ ఈ రకంగా చేశారన్నమాట. ఒకదానికి మాత్రం ఈ విధంగా ఇచ్చారు. రకరకాలుగా వాళ్ళే మనకి ఈ విధంగా కూడా డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేసేసారు. మనకు కూడా వాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ చేసేసారండి. ఒక్కటి మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నీ వాళ్ళే చేసి మిర్రర్తో సహా మనం మాట్లాడుకున్నప్పుడు అన్నీ అన్నమాట మిర్రర్ అన్నీ వాళ్ళే చక్కగా అన్నీ బిగించి చక్కగా మంచిగా చేసి వెళ్ళారండి. చాలా బాగున్నది. నేను అదే మాట, ఏంటి మేము అవన్నీ చూసినప్పుడు మిర్రర్ వాళ్ళదేమో డ్రెస్సింగ్ టేబుల్ వాళ్ళదేమో అని మేము మాట్లాడుకున్నాం, కాదు వాళ్ళే చేశారండి, మేమేం కొనుక్కోలేదు, ఇది వాళ్ళే చేసి మాకు ఇచ్చారు అని. ఎక్కడ ప్లేస్ అనేది మనకి వేస్ట్గా పోనీయకుండా ప్రతీది చక్కగా అన్నీ ఇలాగ వరల్డ్ డ్రాప్ కింద చక్కగా చేసేసారు. ఇది చూసారు కదా మనకి ఈ విధంగా ఇచ్చారు. ఇది కలర్ కూడా చాలా బాగున్నది, మాకు ఎంతగానో నచ్చినాయి అన్నమాట కలర్స్ అవి ఇవి. మేము అసలు అనుకోలేదు ఈ విధంగా అని. మామూలుగా ఇంకా 4-5 చూసాము, చూసి అవి కూడా వీడియోస్ ఉన్నాయి. మీకు ఓకే నచ్చినాయి అని అంటే ఆ వీడియోస్ కూడా నేను పెడతాను. ఈ పైన కూడా మనకి ఈ విధంగా చేస్తారు. మాయ కూడా ఫుల్ ఈ విధంగానే ఉంటుందండి, యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే మనకి చేస్తారు. కాకపోతే కలర్స్ వచ్చి మనం ఎంచుకున్న కలర్స్తో మనకి డిఫరెంట్గా ఉంటుంది.
ఈ కలర్స్లోనే మనము మనకు నచ్చిన కలర్స్ మనకు నచ్చిన బడ్జెట్లో మనం ఎంచుకుంటూ జరుగుతుందండి. వీళ్ళది నేను మీకు ముందుగానే చెప్పాను కదా, వీళ్ళు 3 BHK. ఇది చూసారు కదా, ఇది సెకండ్ బెడ్రూమ్ వచ్చి ఈ విధంగా ఈ కలర్ని ఎంచుకున్నారు. వాళ్ళ ఇల్లు కూడా సూపర్గా ఉన్నదండి, ఇది భలేగా చేశారు వర్క్ అయితే. మనకి అనుకున్న దాంట్లో చాలా సింపుల్గా అండ్ చాలా నీట్గా చక్కగా ఉన్నది, చాలా బాగా చేశారు. ఇవి కూడా వాళ్ళే పెట్టేసి చక్కగా చేశారు. ఈ విధంగా దీనికి మాత్రం ఇలా డోర్స్ ఇచ్చారన్నమాట. మిగిలిన వాటికి మనకి ఆ విధంగా ఇస్తే, వీటికి మాత్రం డోర్స్ ఇచ్చారు. మనకి డిజైన్ వచ్చి ఈ విధంగా వచ్చింది. డిజైన్ చూసారు కదా, చాలా బాగుంది కదా. ఎక్కడ 3 రూమ్స్ కూడా 3 డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ వాళ్ళు చాయిస్ చేసుకున్నారు. మేమైతే మాకు నచ్చిన చాయిస్ చేసుకున్నాను. నేను హోమ్ టూర్ పెడతాను, అప్పుడు మీరు మా అయి కూడా చూద్దరు కానీ, మీకు అప్పుడు మీరు కూడా చక్కగా ఎలా ఉన్నదో ఏంటో చెప్దురు కానీ. ఇది ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ వచ్చి మనకి వేస్టేజ్ ప్లేస్ ఉంటుంది కదండి, ఆ వేస్టేజ్ ప్లేస్లో కూడా వాళ్ళు కనపడనీయకుండా ఇలాగా మనకి డోర్స్ కింద ఇచ్చేసేసారు. మనకు కూడా అదే విధంగా డోర్స్తో వాళ్ళు క్లోజ్ చేసి చాలా బాగా ఇచ్చారు. బయట మనకి షూ ర్యాక్ కూడా వాళ్ళే చేసేసారు, షూ ర్యాక్తో సహా. ఇదిగోండి, ఫస్ట్ ఒక బెడ్రూమ్లో మనకి వర్క్ వచ్చి ఈ విధంగా వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత అందంగా మనకి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఈ వర్క్ కూడా, ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాళ్ళే చేశారు, చాలా బాగున్నది. ఇక్కడ కూడా వాళ్ళే మనకి ఈ విధంగా సెట్ చేసేసారు అన్నమాట, చక్కగా సెట్ చేసి ఈ విధంగా మనకి హాల్లో వచ్చి ఈ విధంగా చేశారు. వాళ్ళకి అంతే వచ్చింది మనకి డైనింగ్ టేబుల్. ఇది పూజా మందిరంలో ఈ విధంగా చేశారు. హాల్లో వచ్చి మనకి ఈ విధంగా, హాల్లో మనకి టీవీ పెట్టుకోవడానికి ఈ విధంగా వచ్చి ఈ విధంగా టీవీకి సంబంధించింది. చాలా బాగున్నది, అసలు ఎంత అట్రాక్టివ్గా ఉందంటే మేము వెళ్ళి ఇలా చూడంగానే మాకు అలాగే నచ్చేసేసింది అన్నమాట, చాలా బాగుంది. కిచెన్ కూడా చూసారు కదా, అన్నీ ఎంత యూస్ఫుల్గా చక్కగా చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్ ఈ విధంగా. మీకు ఇది ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ మీ ముందుకు కలుస్తాను. బాయ్.